Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని సలహా ఇవ్వమని అడిగితే సలహాలు ఇవ్వడం తప్ప మిగిలినవన్నీ ఏ రకంగా అయితే విమర్శించాలో అని చెప్పి అదే పనిగా ఎత్తుక్కొని దాని మీద పిహెచ్డి చేసి స్టడీ చేసి డేటా తీసుకొచ్చి పాపం ఈనాడు కట్టింగ్లు ఆంధ్రజ్యోతి కట్టింగ్లు అన్ని తీసుకొని వచ్చి రకరకాలుగా డేట్లతో సహా చెప్పడం మొదలుపెట్టారు. మంచిదే అధ్యక్ష, అధ్యక్ష ఉద్దేశాలు ఏమైనా కూడా అధ్యక్ష ఫ్యాక్ట్స్ లేకపోదాం. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు, మా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కేవలం 6 నెలలు అయింది అధ్యక్ష. కానీ అధ్యక్ష 2014 నుంచి 2019 దాకా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన చేసింది అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసిన ఈ 5 సంవత్సరాలలో అధ్యక్ష కంపారిటివ్ స్టేట్మెంట్ ఆఫ్ క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్స్ 2014 to 2019 అధ్యక్ష, అది 2014లో అధ్యక్ష ఆయన చెప్పిన నెంబర్లు ఏదో కొన్ని చదివి వినిపించాడు అధ్యక్ష, ఓ 10వ 20వ చదివి వినిపించాడు. 2014లో అధ్యక్ష క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ 13,549 అధ్యక్ష 2014లో. 2015లో అధ్యక్ష 13,088 అధ్యక్ష. 2016లో అధ్యక్ష క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ 13,948 అధ్యక్ష. 2017లో అధ్యక్ష క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ 14,696 అధ్యక్ష. 2018 అధ్యక్ష 14,048 అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, దీంట్లో అధ్యక్ష డౌరీ మర్డర్స్, డౌరీ డెత్స్, అబెక్మెంట్ ఆఫ్ సూసైడ్, హెరాస్మెంట్, మర్డర్ ఉమెన్, డిపి యాక్ట్, రేప్ కేసెస్, కిడ్ అండ్ అబ్డక్షన్, ఔట్రేజింగ్ ఆఫ్ మొడాస్టీ, బిగమి. అధ్యక్ష ఇందులో రేప్ కేసెస్ అధ్యక్ష 2014లో 937 అధ్యక్ష. రేప్ కేసెస్ 2015లో 1014 అధ్యక్ష. రేప్ కేసెస్ 2016లో 969 అధ్యక్ష. 2017లో రేప్ కేసెస్ 1046 అధ్యక్ష. 2018లో అధ్యక్ష రేప్ కేసెస్ 1096 అధ్యక్ష. అంటే రేప్ కేసెస్ అధ్యక్ష నేను చెప్పేది. అధ్యక్ష ఔట్రేజింగ్ ఆఫ్ మొడెస్టీ, ఏదైతే తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు చెప్పారు కదా అధ్యక్ష, చిన్నపిల్లలను వంచనతో బిస్కెట్ ఇస్తామని, లాలీపాప్ ఇస్తామనో, బైక్ ఎక్కించుకోనో, లేకపోతే పక్కకు తీసుకొని వెళ్ళో, ఈ 3 ఏళ్ళ చిన్నారులు, 6 ఏళ్ళ పిల్లలను, ఇటువంటి వాళ్ళను కూడా, చిన్నపిల్లలను కూడా చూడకుండా అన్యాయంగా వాళ్ళ మీద కూడా అత్యాచారం చేస్తా ఉన్న పరిస్థితులు అధ్యక్ష ఔట్రేజింగ్ ఆఫ్ మొడెస్టీ. అధ్యక్ష 2014లో అధ్యక్ష 4,032 కేసులు అధ్యక్ష. 2015లో అధ్యక్ష 4,114 అధ్యక్ష కేసులు. 2016 అధ్యక్ష 4,477 కేసులు అధ్యక్ష. 2017లో అధ్యక్ష 4,672 కేసులు అధ్యక్ష. 2018లో అధ్యక్ష 4,215 కేసులు అధ్యక్ష. అధ్యక్ష ఇక బిగమి అధ్యక్ష, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్యకాలంలో ఒకరు సరిపోరు, ఇద్దరు సరిపోరు, ముగ్గురు సరిపోరు, నలుగురు కావాలి పెళ్ళాలు భార్యలు అని చెప్పి రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష, బిగమి అంటారు దీని అధ్యక్ష. ఇటువంటి కేసులు అధ్యక్ష 2014లో 216 అధ్యక్ష. 2015లో 264 కేసులు అధ్యక్ష. 2016లో 240 కేసులు అధ్యక్ష. 2017లో 262 కేసులు అధ్యక్ష. 2018లో 195 కేసులు అధ్యక్ష. అధ్యక్ష
ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పాక్సో యాక్ట్ అధ్యక్ష, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఇవి చూస్తే అధ్యక్ష ఒక్కసారి గమనించినట్లయితే ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష 2016లో అధ్యక్ష ఈ కేసులు 830 అధ్యక్ష, 2017లో అధ్యక్ష ఈ పాక్సో కేసుల అధ్యక్ష 1069 అధ్యక్ష, 2018లో అధ్యక్ష ఈ పాక్సో కేసులు 1229 అధ్యక్ష. అధ్యక్ష ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటే నేను చెప్పేది ఏమిటంటే అధ్యక్ష ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదో వేలెత్తి చూపించాలి అని తాను ఏదో ఈ ప్రభుత్వంలో ఈ 6 నెలల్లో ఏదో ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది, ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది, ఈ ప్రభుత్వంలో ఇన్ని జరుగుతూ ఉన్నాయని చెప్పి ఏదైతే ప్రభుత్వం సలహా ఇవ్వమని చెప్పి అడిగితే సూచనలు ఇవ్వమని అడిగితే సూచనలు సలహాలను పక్కన పెట్టి వేలెత్తి ఎలా చూపించాలి అన్న ఆరాటంతో ఆయన చేసిన విమర్శలకు ప్రతి విమర్శ అధ్యక్ష ఇది. కానీ ఇక్కడ నేను అడిగేది ఒకటే అధ్యక్ష, అధ్యక్ష నేను చెప్పేది ఒకటే, మేము ఇవాళ వచ్చి అధికారం లేక వచ్చింది కేవలం 6 నెలలైంది, ఈ అధికారం లేక వచ్చిన 6 నెలలైనా కూడా అధ్యక్ష జరుగుతూ ఉన్న ఘటనలు నన్ను కలిచివేసే జరుగుతూ ఉన్నది సరిగ్గా జరగడం లేదు అని చెప్పి నా మనసు కదిలించి వేసింది. కాబట్టి దీన్ని మార్చాలి అన్న తపన, దీన్ని మార్చాలి అన్న తాపత్రయమే ఈరోజు ఈ చట్టసభలో దీన్ని ఎలా మార్చాలి, ఏం చేస్తే దీన్ని మారుతుంది, ఏం చేయగలిగితే దీంట్లో మార్పులు తీసుకొని రాగలుగుతాము అన్న సూచనలు సలహాలు తీసుకొని ఒక చట్టం తేవాలి అని తప్పనతోనే ఈరోజు ఇక్కడ నేను నిలబడి ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఈ సూచనలు సలహాలు కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష మొన్న ఒక ఘటన జరిగింది అధ్యక్ష, హైదరాబాద్లో దిశ ఇన్సిడెంట్ అధ్యక్ష. ఇది నిజంగా సమాజం అంతా కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినంత ఘటన అధ్యక్ష. ఒక అమ్మాయి, ఒక డాక్టర్ అధ్యక్ష, థింక్ 26 ఏళ్ళ వయసు చిన్నారు అధ్యక్ష, డాక్టర్ పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే 4 వచ్చి బైక్ను పంచర్ చేసి ఆమెను అక్కడే ఉండేట్టుగా చేసి ఆ పంచర్ రిపేర్ చేస్తాము అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి రేప్ చేసి కాల్ చేసిన ఘటన మనకు మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉంది. అటువంటి ఘటన జరిగినప్పుడు ఎలా స్పందించాలి అధ్యక్ష, పోలీసులు ఎలా స్పందించాలి, రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి, ఎవరైనా ఎలా స్పందించాలి అధ్యక్ష, నిజంగా ఎలా స్పందించాలి అని చెప్పి ఆలోచన చేస్తే నిజంగా నాకు కూడా తెలిసింది అధ్యక్ష జరిగిందని. జరిగినప్పుడు నిజంగా బాధ అనిపించింది, ఇటువంటి ఘటనే మన రాష్ట్రంలోనే మనకే జరిగితే మనం ఎలా స్పందించాలి, మన పోలీసులు ఎలా స్పందించాలి అని చెప్పి ఒక్కసారి మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి అధ్యక్ష. కారణం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ టీవీలలో విన్న తర్వాత, జరిగిన సంఘటన చూసిన తర్వాత, ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న ఆవేదన బాధ చూసిన తర్వాత కాల్ చేసినా కూడా తప్పులేదు అని చెప్పి అందరం కూడా అనుకుంటున్నాం. ఎస్ అధ్యక్ష, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలే, నాకు చెల్లెలు ఉంది, నాకు భార్య ఉంది, ఒకతే భార్య అధ్యక్ష నాకు ఉండేది. కానీ అధ్యక్ష నాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఎవరైనా ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదైనా చేస్తే ఎవరైనా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి అధ్యక్ష, ఏం వాళ్ళకి ఏ రకమైన శిక్ష పడితే నాకు ఉపశమనం కలుగుతుందని చెప్పి నేను ఆలోచించం చేయాలి అధ్యక్ష. కానీ అధ్యక్ష జరిగింది ఏంటి అధ్యక్ష, ఇన్సిడెంట్ జరిగింది,
మీడియా టీవీ ఛానల్ అన్నీ కూడా దాన్ని తప్పు జరిగింది అని చెప్పి గొప్పగా చూపించాయి చూపించినాయి. తర్వాత తెలంగాణ ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్నా అధ్యక్ష, నేను నిశ్చట్ట సభలోనే రియాక్ట్ అయింది. జరగకూడని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగింది అధ్యక్ష, ఎన్కౌంటర్ జరిగింది. ఇదే సినిమాల్లో జరిగితే హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేయించేస్తే అందరం తప్పెట్టుకోవటం ఎలా 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 అధ్యక్ష, సినిమా బాగుంది సినిమా హిట్ అవుతుంది కానీ ఇదే నిజ జీవితంలో ఒక దమ్మున్నోళ్ళు ఎవరైనా కానీ ఏదైనా చేస్తే ఏం జరుగుతుంది అధ్యక్ష, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అట ఢిల్లీ నుంచి టక 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 పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వచ్చి జరిగింది తప్పట, జరిగింది ఇలా జరగకూడదట, ఇలా ఎందుకు చేశారట అని చెప్పి నిలదీస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ చట్టాలు ఉన్నాయి అధ్యక్ష, ఎందుకు ఈ రకమైన పరిస్థితి వస్తూ ఉంది? ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక నిర్భయ కేసే అధ్యక్ష, ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చామని ఇంతకుముందు అన్నారు. ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చాం, అవును వాస్తవం తీసుకొచ్చాం. ఢిల్లీలో ఒక ఘటన జరిగితే ఇటువంటి ఘటన జరగకూడదు, జరిగిన వెంటనే శిక్ష వెంటనే పడాలి అని చెప్పి నిర్భయ చట్టం తీసుకొచ్చారు. ఆ నిర్భయ చట్టం ఏం చెప్తుంది అధ్యక్ష, 4 నెలల్లో తీర్పునివ్వాలి, 4 నెలల్లో శిక్ష వేయాలి అని చెప్పి నిర్భయ చట్టం చెప్తుంది. కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష, 7 ఏళ్ళు అయిపోయింది, నిర్భయ బాధితులు ఇవాళటికి కూడా తిరుగుతూ ఉన్నారు. నిర్భయ బాధితులు ఇవాళటికి కూడా ఎటువంటి శిక్షకు కూడా పడని పరిస్థితుల్లో ఇవాళటికి కూడా చట్టాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చట్టాలు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ప్రతి మహిళ, ఇవాళ ప్రతి చెల్లి ఇవాళ ఎదురు చూస్తూ ఉంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా జరిగితే వాళ్ళకు కావాల్సింది ఏమిటి అని అంటే వెంటనే ఏదైనా చర్య జరగాలి, వెంటనే ఏదైనా ఉపశమనం రావాలి అని చెప్పి ఆ తల్లి కానీ ఆ చెల్లి కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం కూడా అదే దిశగా ఆలోచనలు చేస్తూ ఉంది. మన రాష్ట్రం కూడా అదే దిశలో ఇవాళ మన ఇంట్లో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎవరైనా కూడా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని టక 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 కాల్ చేయాలి అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, టక 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 కాల్ చేయాలి అని చెప్పి ఎవరు కూడా చేయాలని కూడా ఎవరు అనుకోరు అధ్యక్ష. కానీ ఈ జరుగుతూ ఉన్న జాప్యం చూసినప్పుడు ఈ శిక్ష పడదు, ఇక చేసినా కూడా వాళ్ళు తప్పించుకొని పోగలుగుతారు, సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూనే తిరుగుతూనే ఉంటాం కానీ ఎటువంటి న్యాయం కూడా జరగదు అని చెప్పి అనిపించినప్పుడు అప్పుడేమనిపిస్తుంది అని అంటే కేసులు కోర్టులు కూడా ఇంత జాప్యం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు, శిక్ష పడదు అని అపనమ్మకం కలిగిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా కాల్ చేసినా కూడా వాళ్ళను హీరోలుగా భావించి చప్పట్లు కొట్టే పరిస్థితులకి ఇవాళ మన సమాజం ఉంది అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈ చట్టాలు మారాలి, ఈ చట్టాలు ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి, ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పులు వెంటనే రెస్పాండ్ అయ్యే పరిస్థితి రావాలి, ఆ వెంటనే రెస్పాండ్ అయ్యేదానికోసం చట్టాలు ఇంకా కొంత గట్టిగా బలపడాలి. ఏదైనా కూడా శిక్ష పడేసరికి ఒక రెడ్ హ్యాండెడ్గా, అంటే ఒక ఏదైనా ఒక క్రైమ్ ఏదైనా కూడా కంక్లూజివ్ ఎవిడెన్స్తో ఏదైనా జరిగితే, కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే రెడ్ హ్యాండెడ్, అంటే మొన్న జరిగిన దిశ ఆయన ఇన్సిడెంట్ అధ్యక్ష, కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే కనిపిస్తూ ఉంది మన కళ్ళ ముందరనే, అందరి కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉంది ఆ ఇన్సిడెంట్ జరిగిందని. వీడియో కెమెరాలలో ఆ మనుషులు ఆ పాప దగ్గరికి పోవడము, ఆ పాపను తీసుకొని పోవడము, పంచర్ చేయడము అన్నీ కూడా వీడియో కెమెరాలలో కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంటే, కంక్లూజివ్ ఎవిడెన్స్తో కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, అటువంటి కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే రెడ్ హ్యాండెడ్గా ఇటువంటి నేరాలు చేస్తూ దొరుకుతూ ఉన్న పరిస్థితులు కనిపించినప్పుడు అటువంటి వ్యక్తులను ఏం చేయాలి అనేది నిజంగా కూడా మనం అంతా కూడా ఈ చట్టసభలో ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇటువంటి వ్యక్తులను రెండే రెండు మార్గాలు ఉంటాయి, ఇంత కంక్లూజివ్ ఎవిడెన్స్తో ఇలాంటి దుర్ఘటన ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని ఏం చేయాలా అన్నది. అదే కొన్ని దేశాలు అయితే ఇటువంటి కంక్లూజివ్ ఎవిడెన్స్తో రెడ్ హ్యాండెడ్గా దొరికితే, కొన్ని దేశాలలో అయితే ఇలా పెట్టేసి షూట్ ఎట్ సైట్ కాల్ చేసే కార్యక్రమం చేస్తారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో ఇంకా రోంత కొద్దిగా
చట్టాలను సవరించి ఇంకా కొంత యాక్సెప్టబుల్ పరిస్థితిలో తీసుకొని రావాలి అని అంటే చట్టం తీసుకొని రావాలి అధ్యక్ష. వారం రోజుల లోపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేయాలి. ఈ లోపల ఆ డిఎన్ఏ రిపోర్ట్లో ఇంకో రిపోర్ట్ ఏమేమి తెచ్చుకోవాలో అన్ని కంప్లీట్ చేసేయాలి. వారం రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత 2 వారాలు లోపు ట్రయల్ కూడా కంప్లీట్ చేసేసి 21 వర్కింగ్ డేస్ లోపల వీళ్లకు ఏకంగా ఉరిశిక్ష పడే పరిస్థితులకి చట్టాలు తీసుకొని వస్తే తప్ప నుంచి సాటిస్ఫాక్షన్ అనేది రాదు అధ్యక్ష. అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. ఏదైనా కూడా స్పీడ్గా డిస్పోజల్ కావాలి. ఏదైనా కూడా క్యాపిటల్ పనిష్మెంట్ అన్నది ఉంటుంది అన్న భయం అనేది రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి ఈ మార్పులు తీసుకొని రావాలి. ఈ దిశగా ముందడుగులు వేస్తున్నాం అధ్యక్ష. ఈ దిశగా వేయడమే కాకుండా అధ్యక్ష, ఈ కోర్టు కూడా అధ్యక్ష ఆడవాళ్ళ కోసం, ఇటువంటి నేరాల కోసం ఈ చిన్నపిల్లల మీద అన్యాయాలు చేస్తే కానీ, లేకపోతే ఈ ఆడవాళ్ళను ఇటువంటి రేప్ మానభంగాలు చేయడం కానీ, ఆడవాళ్ళ ప్రొటెక్షన్ కోసం కానీ ఇటువంటి ఏదైనా జరిగితే ప్రతి జిల్లాలోనూ ఒక డెడికేటెడ్ కోర్టు కూడా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. కేవలం ఇటువంటి కేసులను మాత్రమే డీల్ చేసే విధంగా దిశగా అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ దిశగా కూడా అడుగులు వేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, అదే రకంగా ఇంకొక రకంగా ఇవాళ సోషల్ మీడియా కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక్కొక్కసారి ఆ సోషల్ మీడియాని చూస్తే నాకు ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ సోషల్ మీడియా ఒక బయాస్డ్ అయిపోయి కేవలం వేరే వాళ్ళ వ్యక్తుల మీద బురద జల్లేదానికోసం అసలు ఎటువంటి మనస్సాక్షి అనేది కూడా లేకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ సోషల్ మీడియాలో కూడా ఆడవాళ్ళను రక్షించే కార్యక్రమం జరగాలి అధ్యక్ష. ఆ సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఏదైనా పోస్టింగ్ నెగిటివ్గా చేస్తే వాళ్ళకు శిక్ష పడుతుంది అన్న భయం ఉంటే తప్ప నుంచి ఇది ఆగిపోదు అధ్యక్ష. ఆ దిశగా కూడా చట్టాలలో మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ దిశగా కూడా చట్టాలలో మార్పులు తీసుకొని వస్తే వెంటనే ఇటువంటి పోస్టింగ్స్ ఏదైనా చేస్తే ఆ సెక్షన్ 354E ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనల్లో కూడా ప్రభుత్వం ముందుంది అధ్యక్ష. అదే రకంగా ఇదే కార్యక్రమంలో భాగంగానే ఇంతకుముందే 0 FIR అని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఎనీవేర్ ఎన్ ఎఫ్ఐఆర్ కుడ్ బి లాచ్ ఇన్ ఎనీ పోలీస్ స్టేషన్. ఇది ఆల్రెడీ తీసుకొచ్చాం. ఇది కూడా చట్టం పరిధిలోకి కూడా తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా పెట్టే కార్యక్రమాలు కూడా జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, ప్రధానంగా కూడా మనిషి రాక్షసుడు ఎప్పుడవుతాడు, మనిషి ఎప్పుడు తన సెన్స్ ఎప్పుడు కోల్పోతాడు అని చెప్పి గమనించినట్లయితే అధ్యక్ష, మనిషి ఎప్పుడైనా కూడా తాగితే ఆ తాగేటప్పుడు ఇంకొక 4 ఆ మనిషితో పాటు జత అయితే ఆ 5 తాగుతూ కూర్చుంటే ఒక చోట మనుషుల ఆలోచనలు మారుతాయి, మనుషులు రాక్షసులు అవుతారు అధ్యక్ష. ఎగ్జాక్ట్గా ఇది ఆపడం కోసమే, ఎగ్జాక్ట్గా ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే పర్మిట్ రూమ్లు అన్నీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశామని కూడా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. కేవలం దీనికోసమే మనుషులు తాగేటప్పుడు మనుషులు 5-6 కలిసి కూర్చొని తాగితే మనుషులు మృగాలు అవుతారు. ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామాలలో అయితే 43,000 బెల్ట్ షాపులను రద్దు చేశామని కూడా సగర్వంగా ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇదే రకంగా ఇంకొకటి అధ్యక్ష, ఫోనోగ్రఫీ. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరికీ కూడా చెడగొడతా ఉన్న దృశ్యాలు ఏమిటి అని అంటే ది అడ్వెంట్ ఆఫ్ ఫోన్, ఈ స్మార్ట్ ఫోన్స్తో పాటు జరిగే నా ఫోనోగ్రఫీ వెబ్సైట్స్. ఈ ఫోనోగ్రఫీ వెబ్సైట్స్ మీద ఎన్ని బ్యాన్స్ ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఆ ఫోనోగ్రఫీని కట్టడి చేయలేని పరిస్థితులు. ఆ ఐపీ అడ్రస్లన్నీ కూడా ఫోన్ సైట్స్కి సంబంధించి బ్లాక్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇన్ని ఫోనోగ్రఫీ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా మార్పులకు లోన్ కావాలి అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్పులకు లోన్ చేస్తూ బుధవారం
ఇదే చట్టసభలో ఒక మరో విప్లవాత్మక బిల్లు తీసుకొస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.